स्तुतियिंतुमु स्तोत्रिंतुमु पावनुडकुमा परमातन्त्रिनि स्तुतियिंतुमु स्तोत्रिंतुमु परलोका विषयमुलो प्रति
ప్రతియాశీర్వాదములన్ ప్రాపుగన సగిన పరమాతన్ స్తుతియెందుము స్తోత్రింతుము పావనుడగు మా పరమాతన్ స్తుతియెందుము స్తోత్రింతుము ఎల్లరిలో జీవజలం పారునట్టు ఎల్లరిలో జీవజలం కొల్లాగా పారునట్టు జీవం భూమి చితివి జీవాధిపతి హల్లెలూయా స్తోత్రింతుము పావనుడగు మా పరమాతండ్రిని స్తుతియెందుము స్తోత్రింతుము పావనుడగు మా పరమాతండ్రిని స్తుతియెందుము స్తోత్రింతుము. అర్థం చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిది నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్నవాడు, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన రక్షణార్థమైన మహిమగల మహోన్నతమైన వాని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ అదే కాలశామండి మీ పిల్లముగా చేరి మీ సన్నిధానంలో ప్రార్థనకై రావడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాను. దయగల మా తండ్రి, కరుణా సంపన్నుడు, కృప చూపటంగా ఈశ్వరవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, అది కొరకు మీకు ఉన్నారు. ఎన్నో కొరతలు, బలహీనతలు కలవరమైన విస్తారమైన క్షమాపణ, దీర్ఘశాంతం, మీ దయ కనికరం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నడిపిస్తున్నందుకు మీరే మాకు సహాయం చేస్తున్నారు. మా కళ్ళని మీ నా మహిమార్థమైన తీరుస్తున్నందుకు, అనుదినం మాతో మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొని ఆడుతున్నాం. ఆలోచనకర్తం, నడిపించే దేవుడు, మా సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకున్నాం. అందుకొరకే మిమ్మల్ని పూజించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం. తెగల మా తండ్రి, ఉదయకాలుస్యం మాకు అధ్యయనకరంగా చేయండి. సమయం ద్వారా కేవలం మీకు మాత్రమే ఆయన తెచ్చుకోండి. కీవీస్తున్న పరిస్థితులందరికీ స్తోత్రం. ప్రతి వారి భాగమును వారికి ఇచ్చి తద్వారా మీరు భయం పొందమని కృపకై కొనియాడుతూ తైగల స్థలకు అప్పగించుకుంటూ యేసుప్రభు ఘనమైన నామం నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మాలు చదువుకుంటామండి. కీర్తనలు 37వ కీర్తన 40వ వచనం చదువుకుంటాం. కీర్తన 37:40 యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు జొచ్చున్నారు గనక
ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఈ మాట గమనించండి, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. పైన వాక్యం రాయబడింది 39వ వచనం, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. 40వ వచనం రాయబడింది, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ఎవరికి దేవుడు సహాయుడై సహాయకుడవుతాడు, ఎవరిని దేవుడు రక్షిస్తాడు? దేని వాక్యం రాయబడింది, నీతిమంతులకు అని సెలవిస్తాడు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు వాక్యానుసారంగా ఎవరి పాపములైతే ఎవరైనా యేసుక్రీస్తు వారు కాల్సిన రక్తంతో పరిహారం చేయబడతాయి, ఎవరి దోషములైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కాల్చిన రక్తంతో శుద్ధి చేయబడతాయో వాళ్ళు మాత్రమే నీతిమంతులు, నీతిమంతురాలు అని చెప్పబడతారు. కాబట్టి ఎవరైతే నీతిమంతులు, నీతిమంతులుగా చేయబడతారో ఆయన వారికి సహాయకుడై వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతులను గురించి సెలవిచ్చినటువంటి వాక్య భాగం ఏంటిది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏమైంది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును అని చదువుకుంటున్నాం. ఎందుకు? మనలో ఉన్నటువంటి ఆయన లోకంలో ఉన్న వారందరికంటే కూడా గొప్పవాడు. అందుకే ఏం చేస్తున్నాడు? వారికి సహాయకుడై వారిని రక్షించుతున్నాడు. కాబట్టి ఎవరు నీతిమంతులుగా చేయబడతారో అలాంటి వారిలో దేవుడు ఉంటాడు, అలాంటి వారితో దేవుడు ఉంటాడు. అలాంటి వారిలో అలాంటి వారితో దేవుడు ఉండి వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటున్నాను. అందుకే పిల్లరా, విశ్వాసం జీవితంలో ఒకట దేవుణ్ణి కలిగి ఉండే గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకని దేవుడు వారి వారి విశ్వాస జీవితం లోపల వారిని దేవుడు రక్షించిన విధానము మనకెంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అందుకని దేవుడు వారికి సహాయుడై వారిని రక్షించుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం చదువుకుంటున్నాం. మన విశ్వాస ప్రయాణంలో కూడా దేవుడు మనతో పాటుండి, దేవుడు మనలో ఉండి మనల్ని రక్షించువాడై ఉన్నాడు.
అందుకని దావీదును కాపాడినటువంటి సందర్భాలు మనకెన్నో కనిపిస్తాయి. దేవుడు వారితో కూడా ఉండి, దేవుడు తనతో కూడా ఉండి, దేవుడు పలుమార్లు దావీదును కాపాడుతూ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యాలు మనం చదువుకుంటాం. రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయము పదహారవచనం, 6:16. అతడు భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఎప్పుడు దేవుని యొక్క వాక్యం గమనించండి. 4వచనం చదువుతున్నాం. కాబట్టి రాజు వచ్చి గుర్రములను రథములను గొప్ప సైన్యం పంపాను. వారు రాత్రి వేళ వచ్చి నల్దీశను పట్టణంలో చుట్టుకొను దైవజండు అయిన తన పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంట కనబడి అంతటా తన పనివాడు, అయ్యో నా ఇల్లవాడ, మనము ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా. కాబట్టి రాజు ఈ దైవజనుని పట్టుకోవడానికి కొరకై, ఎలీషాను పట్టుకోవడానికి కొరకై గొప్ప సైన్యమును పంపించినటువంటి సందర్భంగా తెల్లవారేసరికి ఎలీషా ఉన్న పట్టణం చుట్టూ గొప్ప సైన్యం రథములు గుర్రములు ఆవరించినటువంటి సందర్భంగా ఆ పనివాడు పెందలకల్ లేచి చూసినప్పుడు భయంతో నిండిపోయినాడు. కానీ ఎలీషా చెప్పిన మాట ఏం తెలుసా, అనికెంతుంది, భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. యెహోవాడు చూసినట్లు దయచేసి విని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిరథముల చేత గుర్రముల చేత నిండి ఉంట చూచాను. అందుకని యెహోవా వారికి సహాయుడై అంటాయబడింది. ఎలీషాను బంధించడానికి, ఎలీషాను పట్టుకొని పోవడానికి రాజు గుర్రములు రథములు గొప్ప సైన్యాన్ని పంపినప్పుడు ఎలీషా చుట్టూ దేవుడు తన యొక్క దూతల సమూహాన్ని ఉంచినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అందుకే పిల్లరా, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి మన చుట్టూ ఆవరించినటువంటి ఆయన, కాబట్టి గొప్ప సైన్యం లోక సంబంధమైన దానికి అంతకంటే కూడా రెట్టింపైనటువంటిది మన చుట్టూ దేవుడు ఆవరించున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. అందుకే ఇప్పుడా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారి జీవితంలో ఒకట, ఎవరైతే వారిని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో అలాంటి వారి జీవితంలో ఒకట దేవుడు వారికి సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుడు వారిని రక్షించువాడై ఉన్నాడు. దేవుడే వారి జీవితంలో ఒకట వారిని కాపాడి భద్రపరచువాడై ఉన్నాడు. అలాగనే దావీదు జీవితంలో మనం చూస్తాం పలు సందర్భంగా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము మూడవ 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బెగించింది అనుకొని సౌలు ఆ ఈటెను విసిరాను. అయితే అతగలకుండా దావీదును తప్పించుకొని యెహోవా తన్ను విడిచి దావీదునకు తోడయ్యుట చూచి సౌలు దావీదునకు భయపడెను. తర్వాత 14వ వచనం.
మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడు ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి వారిని సౌలు దావీదును ఈటెతో చంపాలని ప్రయత్నించినప్పుడు సౌలు దావీదును ఈటెతో చంపాలని రెండుసార్లు ప్రయత్నించినప్పుడు తప్పించుకొని పోయినాడు. కారణం యెహోవా అతనికి తోడైందుట చూసినాడు. ఎవరు? సౌలు. అందుకని పిల్లరా, దేవుడు వారిని రక్షించువాడై ఉన్నాడు. సౌలు చేతిలో నుండి వారిని రక్షించినాడు. తర్వాత అకీషురాజు చేతిలోంచి రక్షించినాడు. ఫిలిస్తీయుల చేతిలో నుంచి దావీదును దేవుడు రక్షించినాడు. కాబట్టి పలుమార్లు అబ్యాతారు చేతిలో నుంచి దేవుడు రక్షించినాడు. పలు విధాలుగా దేవుడు దావీదును రక్షిస్తూ వచ్చాడు. అందుకని కీర్తనకారుడు ఆ మాట చెప్తాడేమని, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటాం. దేవుడే వారికి సహాయకుడై వారిని రక్షించువాడై ఉన్నాడు. ఏమంటుంది సోదరుడ సోదరి, ఉదయకాలం దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనల్ని రక్షించేటువంటి దేవుడు ఉన్నతమైన గొప్ప దేవుడు. మన పక్షము ఉన్నటువంటి వారు వారికంటే అధికులై ఉన్నారు. మనలో ఉన్నటువంటి దేవుడు లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడై ఉన్నాడు. బబులోను సంస్థానంలో శద్రక్ మేషక అభిజ్ఞలు దానియేలు సందర్భంగా తమది కాని దేశం, పరాయి దేశం, బానిసలుగా పట్టుకొని పోబడినటువంటి ఆ స్థలంలో దేవుడు వారికి సహాయకుడై వారిని కాపాడుతూ వచ్చాడు. దా యొక్క భోజనం విషయంలోనేమి, అలాగనే అగ్నిగుండం విషయంలోనేమి, సింహాల బోన్లోనేమి, పలు విధాలుగా దేవుడు వారికి సహాయుడై వారిని రక్షిస్తూ వచ్చాడు. అందుకనే వాళ్ళు సవాలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. ఈ విధంగా మా దేవుడు తప్పించి రక్షించటకు సమర్థుడు అని సవాలు విసురుతూ వచ్చారు. అందుకని వారి జీవితంలో కూడా దేనికి రాజీ పడలేదు. ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలే, ఎక్కడ కూడా వాళ్ళు దేనికి రాజీ పడలే, ధైర్యంగా వాళ్ళు ముందుకు వెళ్తూ వచ్చారు. విశ్వాస జీవితంలో నీతిమంతుల పక్షముగా దేవుడు ఉంటాడు. నీతిమంతుల్లో యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారి జీవితంలో దేవుడు ఉంటాడు. అందుకని వారిని వారికి సహాయకుడై వారిని రక్షించేవాడై ఉన్నాడు. కౌట్లరా దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది, ఎలీషాను ఎలీషాకు సహాయకుడై రక్షించిన దేవుడు, దావీదుకు సహాయకుడై రక్షించినటువంటి దేవుడు, శద్రక్ మేషకు అభిజ్ఞలకు సహాయకుడై వారిని అగ్నిగుండంలో నుండి రక్షించినటువంటి దేవుడు, దానియేలుకు సహాయకుడై సింహాల బోన్లో ఆ యొక్క సింహాల నోళ్ళు మోయించి వాటి ఎర్ర నుండి తప్పించినటువంటి దేవుడు, ఈ దినాల్లో కూడా ఆయనే మనకు సహాయకుడై మనల్ని కూడా రక్షించేవాడై ఉన్నాడు. శత్రు యొక్క పన్నాగంలో నుంచి, వాని కుయుక్తి కుతంత్రంలో నుంచి, వాని ఆలోచనలో నుంచి, వాని యొక్క సర్వ ప్రయత్నంలో నుంచి కూడా దేవుడే మన వ్యక్తిగతంగా, మన కుటుంబంగా, సంఘ జీవితం, సమాజంలో వెళ్తున్నటువంటి సందర్భంగా ఆయనే మనల్ని రక్షించువాడై ఉన్నాడు. ప్రే సహోదరి, ప్రే సహోదరుడ, ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నీతివంతుల జాబితాలు చేర్చబడ్డావా? యేసుక్రీస్తు వారి యొక్క ప్రేసరత్వంతో కడగబడ్డావా? అలా కడగబడితే నీకుండే ఆధిక్యత ఇంకొవ్వరికి ఉండదని గుర్తించు. ఆయనే నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఆయనే సహాయం చేయవాడై ఉన్నాడు. ఆయనే మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. ఎప్పుడైనా మనల్ని రక్షిస్తాడు? ఎలాంటి
పరిస్థితుల్లో ఉండగా ఆయన మనం రక్షిస్తాడు. దేవుని వాక్యం నేను కింది భాగం చూడండి, 37 కీర్తనలు 37 వారు యెహోవా శరణు చొచ్చి ఉన్నారు కనుక. నీతిమంతులకు శరణు చొచ్చేది ఎవరు? నీతిమంతులు ఎవరి మీద ఆధారపడతారు? నీతిమంతులు ఎవరిని ఆశ్రయిస్తారు? యెహోవాను ఆశ్రయిస్తారు. వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయిస్తారు తప్ప ఏ మనిషిని కూడా వాళ్ళు ఏం చేయరు, ఆశ్రయించరు. అందుకనే వారికి సహాయం చేయబడినాడు. నిజానికి నీతిమంతుడు నీతిమంతురాలు వాళ్ళు ఆశ్రయించేది లేకుంటే వాళ్ళు శరణు చొచ్చేది ఎవరినై అంటే దేవుణ్ణే వాళ్ళు శరణు చూస్తారు, దేవుణ్ణే వాళ్ళు ఆశ్రయిస్తారు. వ్యక్తిగతంగా వారి ప్రతి అవసరం కొరకు, వారి శ్వాస ప్రయాణంలో, వారి ప్రతి సందర్భంగా వాళ్ళు ఆశ్రయించే జీవముగల దేవుని తప్ప ఏ మనిషిని వాళ్ళు ఆశ్రయించరు. అందుకనే ఆయన వారికి సహాయకుడై వారిని రక్షించేవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలం నీ దేవుడు నిన్ను రక్షించేవాడు, ఆయన నీకు సహాయం చేయవాడై రక్షించవాడి సంగతి గుర్తించేవా? ఒకవేళ గుర్తించకపోతే ఉదయకాల సందర్భంగా దేవుని యొక్క వాక్యం జాగ్రత్త గుర్తించు, ప్రభు గమనించుకో. కాబట్టి ఆయన శరణు చూడడానికి ఇష్టపడదాం గాక, ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవడానికి ఇష్టపడదాం గాక, ఆయన పైన సంపూర్ణమైన మనసుతో ఆయన్ను ఆశ్రయించడము గాక. తన్ను ఆశ్రయించే వారికి ఆయన సహాయం చేసి రక్షించే దేవుడై ఉన్నాడు. ఎలీషా చుట్టినటువంటి దేవుడు, దావీదుకు సహాయం చేసి రక్షించినటువంటి దేవుడు, దానియేలుకు శద్రకు మేషకు అభెద్నగోలకు సహాయం చేసి రక్షించినటువంటి దేవుడు ఈ దినాల్లో కూడా మనల్ని మనకున్న సహాయం చేసి రక్షించువాడై ఉన్నాడు. అటు సహాయమును పొంది ప్రభువు మార్గం ముందుకు కొనసాగుదాము గాక. మొక్కల మీకు వస్తాం, పరీక్షించుకొని